హెడ్ ఆఫీసులు ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయటం. ఆ నాలుగు గ్రూపులు కూడా నాకు ఎగనెస్ట్గా, ఒక రెండు గ్రూపులేమో కాంగ్రెస్కు పనిచేసినాయి, ఒక రెండు గ్రూపులేమో టీఆర్ఎస్కు పనిచేసినాయి. ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి వాళ్ళని పిలుచుకొని హెడ్ ఆఫీస్కి, ఇక మీరే మొత్తం, ఇక బాబు మోహన్ పక్కన పెడతారు. నన్ను పక్కన పెడితే నా కాంతి ఆగుద్దా, నా శక్తి ఆగుద్దా, ఆపుతారా మీరు? బాధతో ఉన్నానండి నేను. ఈ 5 సంవత్సరాల్లో ఒక పక్క మా బాబుకు టికెట్ ఇస్తున్నారట, అది కూడా కొంచెం సూచాయగా తెలిసి నేను అడిగితే నాకేం చెప్పలేదు మా బాబు. పోనీ పార్టీకి తెలిసింది, పార్టీ ఇవ్వాలనుకుంది, నాకు చెప్పొచ్చు. నేనే ప్రచారం చేసేవాడిని, నేనే పోయి ఇవ్వండి అని అనేవాడిని. ఇస్తానని ఆశ పెట్టి ఫస్ట్ లిస్టులో నా పేరు రాకుండా, సెకండ్ లిస్టులో నా పేరు రాకుండా వాడికి ఇవ్వాలంటే మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏంటో, ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా, ఏం మాట్లాడకుండా ఉంటే వాడు అలిగి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. ఇటు నన్ను మూడోసారి టికెట్ ఇచ్చి పోపో నామర్జీ చేయాల్సిందంటే తీరా అడిగిపోయేసరికి, ఇక 2 లిస్టుల్లో నీ పేరు రాలేదన్నగా మేమందరం కాంగ్రెస్లో చేరినామేమో, నా క్యాడర్ అండి. ఏం చేయాలరా, క్యాడర్ లేకుండా అయిపోయిందే, నేను ఇప్పుడు ఎట్లా అని కింద మీద లాడుతూ ఫోన్లు చేస్తే కిషన్ రెడ్డి ఎత్తాడు, ఇంకొక ఆయన ఎత్తాడు, ఇంకొక ఆయన ఎత్తాడు, నాన్న నన్ను ఎర్రటెండలు తిరిగి గెలిపించిండు అనే బండి సంజయ్ ఎత్తాడు. ఎత్తలేదండి, టీ క్యాడర్ కాబట్టి నాకు ఖర్చులో కూడా డబ్బులు ఇవ్వరట, నాకు అక్కర్లేదు, నేను అడగలేదు కూడా. కానీ ఫోన్ కాల్ ఎత్తితే బాబు మోహన్ డబ్బులు అడుగుతాడా, ఇంకేమైనా అడుగుతాడా, ఇంకేమనుకుంటానికి ఫోన్లు ఎత్తకుంటుంటే ఏం చేస్తాం? ప్రతి గ్రామం తిరిగాను, నేను చేసినట్టుగా ప్రచారం ఏ పార్టీ చేయలేదు. 100-200 సైకిల్ మోటార్లు పెట్టుకొని గ్రామం తిరిగాను. వేరే పార్టీ లేదండి ఆయన? ఏమనుకోలేదు బ్రదర్. బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను, కానీ ప్రెస్ క్లబ్లో ఇవాళ కార్యక్రమం కూడా ఉండేసరికి నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను, రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు. కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. ఎక్కడో రాజీనామానే అనుకుంటా, అసలు నేను పాలిటిక్స్ రండి. ఎవరో ఐపీఎస్ ఆఫీసర్ అట ఆయన అనౌన్స్ చేస్తున్నారు, తిప్పుతున్నారు. ఇంకొక అతను మందకృష్ణ మాదిగ అంట ఆయన తిప్పుతున్నారు, ఇంకొక అతను ఎవరు అంట ఏదో అనట. ఇది ఇవన్నీ తెలిసి నేను ఇంకా ఉండటం నాకు నా స్థాయికి తగదు. అంటే ఆ రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ కుంప ముంచిందా? నా కొంపై నా ప్రెస్ మీట్ నా వాయిస్ ముంచదండి, పక్కల కొంపై ముంచుతుంది. రేపు బాబు మోహన్ బయటకు వచ్చినాక తెలుస్తుంది నా స్థాయి ఏంటో, నా విలువ ఏంటో. సార్ ఇంతకుముందు కూడా కిషన్ రెడ్డి గారు మరి అధ్యక్షుడు ఆయన, ఆయనకు తెలియదా? బాబు మోహన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే, బాబు మోహన్ ఎందుకు రావట్లేదు అని అడగడా? బాబు మోహన్ ఏ మీటింగ్కి ఎందుకు పిలవట్లేదు అని అడగడా? ఏం కిషన్ రెడ్డి అడగ, 3 పోస్టులున్నాయి కదా, 3 పోస్టులు ఎందుకండి? గాడిదలు కట్టడానిక, పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలను బలోపేతం చేయడానికి, పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి, పరుగులు తీర్చడానికి కాదా? కాదానండి, మాలాంటి వాళ్ళని ఎల్లగొట్టడానిక పదవులు. బాధ కలిగిందండి, ఎందుకంటే డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే నేను అక్కడ జిల్లా అధ్యక్షులతో ప్రముఖులతో మాట్లాడాను ఈ మధ్యనే. వాళ్ళు ఇట్లంటుండ్రు కదా, మేమేం చెప్పలేని పొజిషను, నువ్వే కరెక్ట్ క్యాండిడేటు, అందులో నువ్వు ఇక్కడ పోటీ చేయబోతున్నావు అని పోయినసారే ప్రచారం అయింది. పోయినసారి ఈయనందుకే చాలామంది డిస్టర్బ్ అయ్యారు, అతను నెల్లగొట్టి రాడిపోయినా నువ్వెందుకు వచ్చినావు మా బాబు మోహన్ రాకుంటాని, ఈసారి మీరుండాలి సార్ అని చెప్పి అందరూ అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పేరు, నేను ఇది ఎక్కడికి పోయేది లేదు, అసలు రాజకీయంలో ఉంటానో ఉండనో కూడా తెలియదు. ఏమో తిక్కేదేస్తే ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు ఎంపీగా, చేయకూడదా? వరంగల్ నుంచి పోటీ చేసే ఉద్దేశం ఉందా? చేసేది కానీ అది ఇప్పుడు చేస్తానా లేక మళ్ళీ చేస్తానా, కానీ లైఫ్లో ఒక్కసారన్నా ప్రజలకు మాట ఇచ్చిన కనుక నేను నిజంగానే చాలా ఈగర్లీ. లేడీస్ కూడా నా ప్రచారం బండి దగ్గరకు వచ్చి మీరు పోటీ చేయండి సార్, మేమందరం ఇట్లా అన్నారు నన్ను.